నైన్టీన్ డిసిప్లిన్స్కి సంబంధించిన టాప్ ప్లేయర్స్ని కలుసుకునేదానికి అవకాశం వచ్చినందుకు నిజం చాలా సంతోషంగా ఉంది మాకు మేము ఏదన్నా ఒక ఆలోచన అనుకునేంత వరకే కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టి శాప్ ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతంగా చేస్తున్న మా ఎండి గారికి ముందుగా మా స్పోర్ట్స్ అథారిటీ అందరి తరఫున కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే కానీ ఇంతకుముందు కేలో ఇండియాకి ఎవరైనా పోతే పార్టిసిపేట్ చేసేదానికి వెళ్తే ఎటువంటి ఈవెంట్స్ జరిగేవి మీరు అందరూ కూడా చూసినారు కానీ ఇంత ప్రిస్టేజియస్గా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఇక్కడ కళాక్షేత్రంలో ఆర్గనైజ్ చేసి దీనివల్ల మీ యొక్క గుర్తింపు పెరగాలనే ఉద్దేశంతో ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజర్కి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఒక గత ఎనిమిది నెలలుగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నేను వచ్చిన తర్వాత వీసీ అండ్ ఎండి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసినాం సీఎం కప్ కావచ్చు శాప్ లీగ్స్ కావచ్చు ఈరోజు సమ్మర్ క్యాంపులు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఎందుకంటే స్పోర్ట్స్కి ఒక పబ్లిసిటీ కలిపియాలా ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటే మా దగ్గరికి రావాలా వాళ్ళ యొక్క సమస్యలు మాకు తేవ తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తున్నాం కానీ ఈరోజు రోజమ్మ మంత్రి అయిన తర్వాత మీతో మాత్రం పోటీ పడలేకపోతున్నాం మేడం మేము ఎందుకంటే పొద్దున్న లేస్తే చిత్తూరులో ఉంటున్నారు మధ్యాహ్నం విజయవాడలో ఉంటున్నారు రాత్రి విశాఖపట్నంలో జరుగుతున్నారు కాబట్టి మీ వల్ల స్పోర్ట్స్కు చాలా పబ్లిసిటీ వస్తుంది చాలామంది క్రీడాకారులు వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొని రావడానికి మీరు మంత్రి కావడం నిజంగానే స్పోర్ట్స్ అథారిటీ యొక్క అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు సాప్ ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలిసేది కాదు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మీరందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ చూడాలా మీకు ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొని రావాలా ఎవరో మిమ్మల్ని తీసుకొని మా దగ్గరకు వచ్చేది కాదు మీరే మాతో డైరెక్ట్ ఇంటరాక్షన్తో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకునే విషయం ఏమంటే ఒక సినిమా యాక్టర్కు కొంతవరకు క్రేజ్ ఉంటుంది ఒక పొలిటీషియన్కి కొంతవరకు క్రేజ్ ఉంటుంది కానీ ఒక స్పోర్ట్స్ స్టార్కు ఉన్నంత క్రేజ్ ఈ ప్రపంచంలో వేరే ఎవరికి కూడా ఉండదు అని చెప్పి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేటోళ్ళు కూడా ఉండరు రాత్రి కలగాని పొద్దున కల్లా స్టార్ అయ్యి కాలర్ ఎగరేసుకొని తిరిగేటోళ్ళు కూడా ఉండరు ఏ ఫీల్డ్లో విజయం సాధించాలన్నా కూడా కొన్ని ఏళ్ళ కష్టం కావాలా కొన్ని ఏళ్ళ శ్రమ కావాలా దానికి ఉదాహరణలు కూడా ఈనే స్టేజ్ పైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి రోజా గారు రెండోది జాఫ్రీన్ షేక్ గారు రోజమ్మ అటు సినిమా ఫీల్డ్లో కానీ అటు పొలిటికల్గా కానీ అటు ఎమ్మెల్యేగా కానీ కొన్ని ఏళ్ళు శ్రమిస్తే ఒక పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు కష్టపడితే ఈరోజు మన ముందు మంత్రిగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు అంటే ఇరవై ఏళ్ళ శ్రమను గుర్తించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే రకంగా డెఫోలింపిక్స్లో మెడల్ సాధించిన జాఫ్రీన్ షేక్ గారు మా కర్నూలు జిల్లానే వాళ్ళ ఫాదర్ కానీ జాఫ్రీన్ షేక్ కానీ ఫైనాన్షియల్గా కానీ ఎన్ని కష్టాలు పడినారో ఎన్ని ఇబ్బందులు పడినారో కర్నూల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అటువంటి వ్యక్తి ఇన్నేళ్ళ కష్టం తర్వాత ఈరోజు మన భారతదేశం తరఫున ఆడి ఈరోజు మనందరం గర్వించే రకంగా ఒక మెడల్ సాధించిందంటే దాని వెనకల ఎంత కష్టం ఉందో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించామని చెప్తున్నా కాబట్టి ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక రోజు అనుకొని రెండో రోజుకి విజయం సాధించేదంటూ ఏముండదు ఏమి లాటరీ కాదు ఇది లేకుంటే జూజం కాదు ఇది రాత్రి రాత్రికి డబ్బులు వచ్చి కోటీ అయిపోయి లేకుంటే సినిమాలలో చూపిస్తారు పాట మొదలు కాకముందురకంగా ఉంటారు పాట అయిపోయే లోపల సౌకర్యలు అయింటారు అటువంటివి నిజ జీవితంలో జరగవు నిజ జీవితంలో మనం నమ్ముకోవాల్సింది కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాల నా జీవితంలో అట్లా ఎవరినైనా ఒకరిని చూసి ఇన్స్పైర్ అయినా అంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయినా నేను ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినాడని చెప్పి చాలామంది వచ్చి ఆయన వెనకాల చేరతారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కష్టం కాదు అక్రమ కేసులు అనుభవించినాడు బాధలు పడినాడు అవమానాలు పడినాడు జైలు జీవితం చూసినాడు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు మన రాష్ట్రంలో ఉండే ఎన్నో సమస్యలపైన పోరాడినాడు రైతుల కోసము విద్యార్థుల కోసము మీలాంటి యువకుల జీవితాలు బాగుండాలని చెప్పి పోరాటం చేసినాడు తన వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టుకొని మరి కష్టపడినందుకే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయడం అనేది మన చేతుల్లో ఉండేది కాదు మన చేతుల్లో ఉండేది ఏంద్రా అంటే కష్టపడేది ఒక్కటే మన చేతుల్లో ఉండేది కాబట్టి ఎవరు ఎంత అనగదొక్కినా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా మీ కష్టం మీరు చేయండి మీ భవిష్యత్తుకు మాది పూచే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దాదాపుగా నూట అరవై ఏడు మంది నూట అరవై మంది క్రీడాకారులు ఈరోజు ఖేలో ఇండియాకి వెళ్తున్నారు మీరు కాను ఖేలో ఇండియాలో బాగా పర్ఫామ్ చేస్తే ఇప్పుడే ఎండి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మీరు కానీ అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే మీ సర్టిఫికేట్ను కూడా స్పోర్ట్స్ కోటా కింద చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రేపు ఫ్యూచర్లో మీకు ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా మా స్పోర్ట్స్ అథారిటీ కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ ఇస్తున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం జాఫ్రీన్ షేక్ గారికి జ్యోతి సురేఖకు కూడా జ్యోతి సురేఖ గారికి కూడా గ్రూప్ ఏమ్మా గ్రూప్ వన్లో జాబ్స్ ఇస్తున్నారు గవర్నమెంటు కాబట్టి మీకు ఎటువంటి సాయం కావాల్సి వచ్చిన ఇందాకనే కొంతమంది స్టూడెంట్స్ కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకొని వచ్చినారు అథ్లెటిక్స్ వాళ్ళు సార్ మాకు సరైన గ్రౌండ్ లేదని చెప్పి ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాం మా షాపు టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము కొత్తగా కోచెస్ని రిక్రూట్ చేస్తున్నాము అదే రకంగా తొందరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలా మీకున్నటువంటి గుర్తింపు మా శాప్కు ఉపయోగపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరుగాన కాల్ చేస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పుకుంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మేము తీసుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది మహిళలు అమ్మాయిలు కూడా ఇన్సెంటివ్స్ రావాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పినారమ్మ వన్ ఆర్ టూ మంత్స్లో మీ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏ రకంగా అయితే పి పీవీ సింధు కానీ శ్రీకాంత్ కానీ జ్యోతి సురేఖ గారు కానీ జాఫ్రిన్ గారు కానీ మన ఆంధ్ర క్రీడలకు ఒక గుర్తింపు తెచ్చినారో ప్రపంచ పటంలో నిలిపినారో మీలో కూడా అటువంటి భవిష్యత్తు క్రీడాకారులు ఎంతోమంది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరూ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ